గత ప్రభుత్వం 5 ఏళ్లలో తమకు కనీస పదోన్నతులు ఇవ్వకుండా తప్పుడు కేసులతో వేధించిందని అన్ని శాఖల ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరులు, ప్రజారోగ్యం, ఆర్ఎండ్బి, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపాలిటీ, గిరిజన సంక్షేమం విభాగాల ఇంజనీర్లంతా రాష్ట ఇంజనీర్ల ఐకాసగా ఏర్పడ్డారు. విజయవాడలో ఐకాస సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి చైర్మన్ గా విజయబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంజనీర్లపై పెట్టిన విజిలెన్స్ కేసులను పక్కన పెట్టి తాత్కాలిక అడ్హాక్ పదోన్నతులు కల్పించాలని కోరారు. కామన్ ప్రాబ్లం ఏంటంటే సీనియారిటీస్ ఫైనలైజ్ అవ్వలేదు ఎక్కడ. ఆల్ డిపార్ట్మెంట్స్ జలవనరుల శాఖలో ఇప్పటి వరకు కాలేదు, పిఆర్లో కాలేదు, ఆర్డబ్ల్యూఎస్లో కాలేదు. అలాగే ఇంజనీర్స్ ఒక కెరీర్ అనుకొని వచ్చినప్పుడు ఇక్కడ కెరీరే స్పాయిల్ అయిపోయింది. సో దెర్ ఇస్ నో కెరీర్, నో లైఫ్, నో క్వాలిటీ ఆఫ్ లైఫ్. లాస్ట్ గవర్నమెంట్ చాలా కొన్ని చర్యల వల్ల చాలామంది నష్టపోయారు. అసలు ఆ పిఆర్సీ అనేది లేకుండా చేసి, వెరాజ్ ది ఇన్ఫ్లేషన్ తగినట్టుగా హయ్యర్ రేంజ్లో ఉన్నప్పటికీ ది పే కమిషన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అడిక్వెట్. సో వీ డిమాండ్ ఎ 12th పిఆర్సీ. గత ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పేసి ఎన్నోసార్లు మొత్తుకున్నాము. అయినా ఈ చెవిటివాని ముందు శంఖం పోసిన పూరించినట్లే ఎటువంటి కదలిక లేదు. గత ప్రభుత్వంలో ఉక్కుకులకి 2-3 ఛార్జీలు ఇవ్వటము, లేదా తన అనుయాయులకి ఎఫ్ఐసి అనే ఒక ఇది పెట్టేసి ఫార్ జూనియర్స్కి ప్రమోషన్స్ ఇచ్చేసేసి చాలా ఇబ్బందికర వాతావరణాన్ని డిపార్ట్మెంట్లో క్రియేట్ చేశారు. ప్రజెంట్ అయితే 50% ఆఫ్ ది పోస్టులు వేకెంట్ అయిపోయినాయి. ఇక ఎంటైర్ ఇప్పుడు ఉన్న స్మూత్ ఫంక్షనింగ్ కూడా జరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే వేకెన్సీస్ ఫిల్అప్ చేయండి, ఒక ఇన్ఛార్జ్ అడాక్ ప్రమోషన్స్ ఇవ్వండి. 2014-19 సంవత్సరంలో కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మోడర్నైజేషన్, ఓఎండ్ఎం, నీరు చెట్టు ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ చేపట్టిన పనులు మేము పూర్తి చేస్తే ఆ పనుల మీద తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి వాటి మీద ఒక ఉద్దేశపూర్వకంగా మరి కమిటీలను పంపించి, విజిలెన్స్ పంపించి మరి మా ఇంజనీర్స్ మీద, ఇంజనీరింగ్ అధికారుల మీద కేసులు పనాయించడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1100 కేసులు బుక్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మాకు ప్రమోషన్ ఇవ్వలేదు. మరి మా మీద ప్రమోషన్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళ మీద కేసులు 170% మంది మీద గత ప్రభుత్వంలో కేసులు పెట్టున్నారు. మరి ఆ కేసులు మరి మేమే రిటైర్ అయిపోవాలా? మరి అన్యాయంగా మా మీద బనాయించిన కేసులు పక్కన పెట్టి తాత్కాలికంగా మాకు తాత్కాలిక హెడ్గాక్ ప్రమోషన్లు ఇవ్వండి, అప్పుడు మాకు కూడా ప్రయోజనం ఉంటుంది.